చెప్పాలి చెప్పిన కూడా వందనాలు. కొంతమంది నిలబడినట్టు చివరి ప్రార్థన సభతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాను. చివరి ప్రార్థన సభ స్థానిక సంఘ కాపరి గారు దానివంటి విజయాలు అందిస్తాను. తండ్రి మీరు నిర్చున్న సంఘాలను
కూడా దీవించి ఆశీర్వదించండి, ఇరు కుటుంబాలను కూడా దీవించండి, వివాహం కాని వారు కూడా మంచి సంబంధాలుగా ఏర్పరచండి. ఇంకా బిడ్డలో ఉన్న ఆసక్తిని ప్రబంధిపదీయమని అడుగుతున్నాను. కాగా నా మీ సహోదరు ప్రభునకు మీ ప్రయాస వ్యర్థం కదనేది స్త్రీలలో కదనే వారు కాబట్టి ఎప్పటికీ ప్రభు పక్షులు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. మీరు చెప్పిన మాటలు ఇక్కడ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఉదన్న గడవ ప్రయాణంలో మీరు తోడుకోండి, సహాయం చేయమని బ్రతమానుకుంటూ ఈ మనవుడు ఏసునామములు అడిగి వేరుకొచ్చిన తండ్రి పరలోకమందన మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచడం కాక ఈ రాజ్య మహోత్సవం కాక ఈ చిత్రం పరలోక మంది ఏదాగో అలాగే భూమిద నెరడుగా మా కావలసిన ఆహారం చేయము, మా వ్యవస్థలు శబ్దం ప్రకారం మనం శ్రమించు, మా శోధనలతో కాక తప్పించు. ఎందుకంటే రాజ్యమనం బలము శక్తి మహిమయు నిరంతరం ఎన్నో తండ్రి బ్రహ్మోత్తరణి హోమా దేవుని ప్రేమయు కుమారుడైన శ్రీక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మకము సహవాసం కూడి ఉండేటువంటి మనకు అందరికీ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ వారిని సదాకాలంతో నడిపించిన కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. శుభకరాలు గారు ఈ సంగతి సెక్రటరీ గారు మాకు 1000 రూపాయలు ఇచ్చిన సార్లు ఇచ్చినారు కాబట్టి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ తరఫున వందనాలు. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ తరఫున మీరు మా సంఘానికి వచ్చి ఎన్నింటిగా మా పిల్లలందరినీ ఆయుధపరిచి ఎన్నింటిగా మా సంఘంలో మీ పరిచర్య జరిగించిన విధానాన్ని బట్టి మీకు అందరికీ ప్రమాణంగా వందనాలు. మరి మీరు చెప్పిన వాక్యాన్ని మరి మీరు పాడే పాడాలని నేను బయట కూర్చొని వింటున్నాను. మరి మీరు ఎవరికైనా మరి మీరు సేవలకు సమర్పించుకుని ఎదుగుగా ఎవరిస్తూ మన కాలంలో దేవుని కాడిపోయేట ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఎవరి కాలంలో మీరు సమర్పించుకుని ఎదుగుగా దేవుని పరిచర్యలు ముందుకు కొనసాగించు ప్రధానమైనటువంటి కూడా మీకు వందనాలు. ప్రత్యేకించి చెప్పాలి ఈ నేతలు మా సర్వీసులో పిల్లవాడు, ఎందుకంటే ఈ సంఘంలో ఆయన పాల్గొనడం ఉంది. వారి తల్లి గారు మా సంఘస్తున్నారు, వారి తండ్రి గారు కూడా మాకు వీళ్ళంతా వారి తాతగారు అయితేనేమి మా వారి పితరులంతా ఈ సంఘంలో సేవ చేసిన వారు. కాబట్టి వారి యొక్క బాబాయ్ గారు అయితే అనేక మంది ప్రతి ఒక్కరు కూడా వారి ఈ సంఘానికి వచ్చి సేవ జరిగించబడారు. ఈ సంఘం కట్టుట్లో కూడా వారికి పాల్గొనడం కూడా కాబట్టి ఇది మా సంఘాన్ని గురించి మీరందరూ కూడా ఈ రీతిగా పరిచయం జరిగించినందుకు మీ పొందాలి. ఈ రీతిగా అనేక విషయాలు నేను చూస్తున్నాను, పుటకాబుల సంఘంలో నేను చూశాను. మరి పుటకాబులు కొన్ని గృహాలను మీరు దర్శించి వారిని పూలను సప్లై చేయడం కానీ కూరగాయలు సప్లై చేయడం కానీ అన్నీ నేను పరిశీలిస్తూ ఉంటాను. నాకు సొంత దినచ్చు అవన్నీ పంపిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు పరిచయం ఇంకా అభివృద్ధి పరిచి ఇంకా ఉత్సాహపరిచి ఇంకా ఇంతమందికి అంతమంది మరి ఎక్కువ మందితో సేవా పరిచర్య భాగంలో జరిగించాలని మా సంఘస్థులు కూడా ఉత్సాహపరిచి మీరు బాగుపడులైతే ఇంకా మరి మాకు ఆనందమని మీకు తెలియజేసుకుంటూ ఇచ్చిన సమయంలో దేవుని వందనాలు తెలియజేసుకుంటూ మీకు వచ్చిన మీ అందరినీ పోగొట్టాలన్న వందనాలు దేవుడు మీ అందరినీ పూజించి ఆశీర్వదించుకుంటాను. ఆమేన్.